వెళ్తున్నాను. గుడ్ మార్నింగ్. నేను ఇవాళ ఒక చోటికి నా ఫ్యామిలీతోని వెళ్తున్నాను. అది ఎక్కడ ఏంటి అని మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. సో మీరు నాతో వచ్చేసేయండి. ఇయర్ ఎండింగ్ వీకెండ్, సో రెండు కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాను నా ఫ్యామిలీతో అండ్ మీతో కూడా. సో మీరు వచ్చేసేయండి, అదేంటో మీరు కూడా చూసేసేయండి. వస్తున్నాడో కొండ మీద సేమ్ స్వామి ముఖం ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది, కిరీటము పక్కన చెవులున్నట్టు ఆ ఇది మొత్తం అంతా కనిపిస్తుంది మీకు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే. అది చిల్పూర్ గుట్ట అంటారు స్వామి. ఆ గుట్ట పైన దాని గురించి ఇంకా కొంచెం ముందే చెప్తాను. ప్రతి నెల మేము ఫ్యామిలీతో సహా ఎవ్రీ మంత్ మేము ఇక్కడికి వస్తాము. సిన్స్ ఫ్రమ్ 2 ఇయర్స్ అని 3 ఇయర్స్ అని 2017 2018 ఆషాఢ మాసం నుంచి మొదలు పెట్టుకున్నాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ ఇక్కడికి వస్తాము. అండ్ ఇక్కడికి వచ్చాక నాకు చాలా చాలా లైఫ్లో టర్న్స్ అయ్యాయి. అండ్ ఫీల్ మచ్ మోర్ బెటర్. నాకు ఇక్కడికి రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ ప్రాబ్లం ఉన్నా ఎంత లో అయిపోయినా ఏదైపోయినా నేను మళ్ళీ ఇక్కడే బూస్టప్ అవుతా. ఊర్లో ఇక్కడ చాలా ఫేమస్ మేకల్ని తీసుకొచ్చి మేకలు గొర్రెలు తర్వాత ఆవులు గేదెలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఎవ్రీ సండే ఇక్కడ పెద్ద మార్కెట్ జరుగుతుంది. అది చూస్తున్నారా మీరు, గేదెలు దూడల్ని అమ్ముతారు, ఆవు దూడని అమ్ముతారు. అసలు చాలా బాగుంటుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఆవులు, ఇక్కడ చూపి ఆవులు. పెద్ద సంత ఇక్కడ ఎవ్రీ సండే. చాలా చిన్న ఊరు కానీ చాలా బాగుంటది. రైతులందరూ వచ్చి కూడా ఇక్కడ వచ్చి అమ్ముతారు. అసలు ఎంత బాగుంటుందంటే ఇక్కడ సాయంత్రం అయ్యే వరకు ఒక చిన్న ఆహ్లాదకరమైన సందడిగా చేసుకుంటారంటే వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ ఒక చిన్న గెట్ టుగెదర్ అంటారు, ఏమంటారో తెలియదు. సో అలా చేసుకుంటారు ఆవు దూడ. అండ్ ఇక్కడ కోతులు చాలా ఎక్కువ. అదిగో చూస్తున్నారా, చేతిలో ఏదైనా ఉంటే పట్టుకెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. బట్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్కి రాగానే మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. శ్రీమన్నారాయణ అదిగో గుట్ట మీద కనిపిస్తుంది కదా, అదే శ్రీ భుగుల్ వెంకటేశ్వర స్వామి గుడి. Thank you.
ఆకాశరాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆ యొక్క పద్మావతి దేవుని వివాహం చేసుకునేటువంటి సందర్భంలో స్వామి కుబేరుని దగ్గర ధనాన్ని తీసుకోవడం జరుగుతుంది. వివాహానికి ధనం కావాలి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వాడు ఆ యొక్క కుబేరుడే కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు స్వామి. దానికి నారదుడు సాక్షిగా ఉండి ఆ యొక్క రుణాన్ని ఇప్పించాడు. అది అలాగే వడ్డీలకు వడ్డీలో పెరిగిపోతూ ఉంది. అలా పెరిగిపోయేసరికి స్వామికి బుగ్గులు పుట్టింది. బుగ్గులు అంటే భయం, అయ్యో ఎలా తీర్చాలి ఈ ధనంతరం, వడ్డీలకు వడ్డీలుగా చక్రవడ్డీలుగా పెరిగిపోతుంది కుబేరు దగ్గర, దానికి నాదుడు కూడా ఉండి ఇలా చేస్తున్నాడు, ఏం చేయాలి అనేటువంటి ఆ యొక్క సందర్భంలో ఉన్నటువంటి సమయంలో అప్పుడు స్వామికి మన యొక్క చిలుకూరు గుర్తుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి అంత అన్ని చోట్ల కూడా తిరిగి స్వామి ఇక్కడికి రావడం జరిగింది. అలా ఇక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క స్వామి మనకి ఎదురుగా స్వామి వెనుక కనిపిస్తున్నటువంటి ఆ గుండంతా కూడా పాదాల గుండు అంటారు. దాని కింద స్వామి తపస్సు చేసుకుని అక్కడ ప్రశాంతత అనిపించేసరికి ఇక్కడ స్వామి యొక్క పాదుకలు ఇక్కడ ఉంచి వేసి తర్వాత తన యొక్క దృష్టి చేత అఖండ జ్యోతిని ఏర్పాటు చేసి నేరుగా మన కొండ దిగువల పైన ఉన్నటువంటి ఆ యొక్క చివరిలో ఆ యొక్క స్వామి అక్కడ తపస్సు చేసుకుని అక్కడే విశ్రమించి నిద్రపోయాడు స్వామి. దానికి సాక్షిగా స్వామికి కాపలాగా ఆంజనేయ స్వామి గరత్మంతుడి యొక్క రూపాలు కూడా అక్కడ ఉంటాయి.
ఆ సమయంలో స్వామి కనిపించేసరికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క 12 మంది ఆల్వార్లు కూడా స్వామిని అర్చించడం కోసం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్వామి పడుకున్నట్టుగా కనిపించేసరికి స్వామిని ఆల్వార్లందరూ కూడా అక్కడ అర్చించుకున్నారు. అక్కడ వారి యొక్క రూపాలన్నీ కూడా చక్కగా ఏర్పడుతూ ఉంటాయి. మనకు కింద పరిభాగం అక్కడికి వెళ్ళాలంటే కొంతవరకు దారిగా ఉంది, ఇంకా కొంత మెట్ల మార్గం మనం చేయాల్సినటువంటి ఉంది, అది ఏర్పాటు చేస్తుంటాం. అలాగే ఇక్కడ స్వామికి ప్రత్యేక పూజలన్నీ కూడా అన్ని రకాల పూజలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. స్వామి ఒక భయంతో బాధతో ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఎవరికే కానీ ఎటువంటి మానవులకే కానీ ఆ యొక్క భయాలన్నీ కూడా తొలగిపోవడం కోసం, ఎందుకంటే స్వామికి వచ్చాక తర్వాతనే ఆ యొక్క భయం అనేటువంటి తొలగిపోయి ఈ యొక్క వడ్డీ అంతా కూడా పూర్తిగా కుబేరుని అప్పంతా కూడా కలియుగం అంతమయ్యేంత వరకు తీరుస్తానని చెప్పి తన యొక్క ప్రశాంతత ఏర్పడింది స్వామి. అందుకే మనం సమర్పించేటువంటి కానుకలన్నీ కూడా రోజు రోజు కోట్ల కోట్ల ఆ యొక్క కుబేరు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇవంతా కూడా మనం ఇచ్చేటువంటి, ఎందుకంటే ధర్మ పరిరంగా లేదు కాబట్టి మనం చేసేటువంటి యొక్క పనులన్నీ కూడా ఆ యొక్క స్వామికి అక్కడ అర్పిస్తున్నాం కాబట్టి అది ఒకటి కూడా ఒక్కొక్కటిగా పది పదిగా వారికి అలా వెలుగుంటూ చక్ర వడ్డీలు వడ్డీల రూపంలో అలా స్వామికి చెబుతూ అక్కడి నుంచి కుబేరు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ మనం సమర్పించుకుంటున్నా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నట్లయితే ఆ లోపల ఉన్నటువంటి అఖండ జ్యోతిని దర్శించుకొని స్వామి పాదాలు దర్శించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి ఆ యొక్క సమస్యలన్నీ తొలగిపోతుంది. ఇక్కడ మన బాధల గురించి స్వామికి ప్రతిరోజు కూడా ఆ యొక్క అఖండ జ్యోతిలో ఉదయం అర్చన చేస్తుంటారు. మన గోత్రనామాల చేత ఎవరికైతే సమస్యలు అప్రమాదాలు ఇబ్బందులు ఉన్నాయో వారి యొక్క గోత్రనామాల చేత ఆ అఖండ జ్యోతిలో ప్రతిరోజు కూడా నూనె పోసి అర్చకుడు పూజారి మాత్రమే అందులో నూనె పోసి దీపారాధన చేసి అక్కడ వెలిసినటువంటి ఆ యొక్క పాదాలకి నీటితో అభిషేకం జరిపిస్తుంది. ఇది ఇక్కడ స్వామి మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి యొక్క స్వామి కలియుగ వైకుంఠ దేవుడి యొక్క స్వామిని 1999లో జీఎస్ స్వామి వారి యొక్క కార్యక్రమాల చేత ఆ యొక్క ప్రతిష్ఠ చేయించుకోవడం జరిగింది. మనం వారి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠ చేసుకున్నాము. ఆ స్వామి కూడా ప్రతి శుక్రవారం రోజునాడు ఇద్దరు అమ్మలు స్వామి యొక్క హృదయంలో ఉంటారు కాబట్టి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 గంటలకి స్వామికి చక్కగా పంచామృత అభిషేకం ప్రత్యేకంగా పసుపుతో అలంకారం చేసి అభిషేకం చేస్తారు. మరి పసుపు ఎందుకు చేయాలి అంటే అమ్మవార్లకు ప్రీతికరమైనటువంటి పసుపు కాబట్టి ఆ పసుపు స్వామి పరిపూర్ణంగా నింపివేసి స్వామికి పూర్తిగా పసుపుతో అలంకారం చేసరికి ఆ స్వామి హృదయంలో ఉన్న అమ్మవారిద్దరు కూడా సంతోషం చెందుతుంటారు. అప్పుడు స్వామి కూడా సంతోషం చెందుతాడు. ఆ సమయంలో మనం ఏది కోరుకున్నా కూడా స్వామి తొందరగా ఇస్తారు. ఆ ఉద్దేశంతో మనం పసుపుతో అలంకారం చేసి మరి వాళ్ళందరూ కూడా చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం కాబట్టి గంధం నీటితో అభిషేకం చేస్తాం స్వామికి. ఈ విధంగా శుక్రవారం మనకి స్వామికి అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ ముఖమండపంలో స్వామికి చక్కగా కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణం అంటే అంతా జరుగుతుంది కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామికి మన చేతుల మీదుగా కన్యాదానం అనేటువంటి చెల్లించడం జరుగుతుంది. ఆనాటి కాలంలో ఆకాశరాజ్ చేశారు ఆ యొక్క పద్మావతి అమ్మవారిని ఇచ్చేటప్పుడు కన్యాదానం చేసి ఆ యొక్క శ్రీనివాసుడికి పద్మావతం అప్పగించారు. అలాగే ఇక్కడ మనం కూడా ప్రతి వారం శనివారం రోజునాడు ఉదయం 11 గంటలకి స్వామికి ఇక్కడ మండపంలో చక్కగా శ్రీదేవి భూదేవితో కూడుకున్నటువంటి ఆ యొక్క స్వామికి కళ్యాణోత్సవం మన చేతుల మీదుగా స్వామికి చేర్చడం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనవచ్చు. అలాగే ఆ అఖండ జ్యోతిలో ఉన్నటువంటి ఆ యొక్క మత్తిని ప్రతి మాసంలో వచ్చే ఆ యొక్క శ్రవణ నక్షత్రం రోజునాడు కొత్తగా మారుస్తుంటారు. అది భూము ఏర్పడుతుంది దీపం కానీ ఆ దీపాన్ని అలాగే కాపాడుకుంటూ మన అర్చక స్వామి దాదాపుగా 100 సంవత్సరాలుగా మనం మా యొక్క తరతరం వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అలాగే అలా కాపాడుకున్నటువంటి ఆ యొక్క దీపంలో మనం శ్రవణ నక్షత్రం రోజున ఆ మత్తిని తీసి కొత్తది సమర్పిస్తాం. అలా సమర్పించిన రోజు స్వామికి శాంతి హోమము శాంతి కళ్యాణం రెండు కూడా జరిపిస్తూ ఉంటాం. ఇది భూమ ప్రత్యేకత. దీంతో పాటుగా ప్రతి పండుగలన్నీ కూడా ఇక్కడ స్వామికి జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క విశేష కార్యక్రమంలో కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఆ యొక్క హోలీకి ముందుగా వచ్చేటువంటి ఆ యొక్క దశమి రోజునాడు స్వామికి చక్కగా తిరుకళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలతో పాటుగా అధ్యయనోత్సవాలు జరిపిస్తూ కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా స్వామిని పొంది స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క సమస్యలు బాధలన్నీ కూడా తొలగించుకొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. హైదరాబాద్ నుంచి రావాలి అంటే స్టేషన్ కనుపూర్ మీదుగా లోపలికి ఆ దేశాదండ మీదుగా అక్కడి నుంచి రావచ్చు. లోపలికి 6 కిలోమీటర్స్తో మనం చిలుకుంట వస్తాము. లేదంటే చిరబెండ్యాల అనేటువంటిది ఉంది కనుపూర్ దాటిన తర్వాత 3 కిలోమీటర్స్ వస్తే అక్కడి నుంచి ఆ ముఖద్వారం ఉంటుంది అక్కడ చిరబెండ్యాల ఆ ముఖద్వారం గుండా లోపలికి 8 కిలోమీటర్లుగా వస్తే
మల్లా మనకి ఇంకొక వెంకటేశ్వర పల్లని కనిపిస్తుంటుంది, అక్కడ ఇంకొక ద్వారం కనిపిస్తుంది. ఆ రకంగా ఒకటి దేవుడి దేవాలయం రావచ్చు. వరంగల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళైనా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళైనా ఆ చినపిండియాల మీదుగా స్వామి దగ్గరికి వచ్చేసి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. జై శ్రీమన్నారాయణ. ఇక్కడికి నేను 2.5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నా లైఫ్ టర్న్ అయ్యి ఒక స్టేజ్లోకి వచ్చాను అంటే కేవలం నా శ్రీమన్నారాయణ వల్లనే. మీరందరూ కూడా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావాలని చెప్పి, కరోనా ప్రాబ్లం కూడా మొత్తం దేశానికి అంతరించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.